బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ అసత్యకర వ్యాఖ్యలు చేస్తారు. నానైతికంగా దెబ్బతీయడానికే ప్రభుత్వాన్ని కేసును సిబిఐకి అప్పగించారంటూ కూడా న్యాయవాది దుష్యంత్ అయితే వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇక మొత్తానికి రేపటి వరకు దీనిపై స్పందించడానికి అయితే హైకోర్టు అయితే గడువు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కీర్తి ప్రియ పోలేలో సిద్ధంగా ఉన్నారు. కీర్తి ప్రియ, సప్న, ఎమ్మెల్యే కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించినప్పటికీ హైకోర్టు సిగ్నల్ కూడా బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిందని తెలుసుకోవచ్చు. అయితే కేసు దర్యాప్తు సిబిఐకి ఇవ్వడానికి కూడా నిలిపివేయాలని కోర్టు కూడా పిటిషన్ చేసినని, కేసు సిబిఐ బదులు కూడా ఆపాలని పిటిషన్ లో ప్రభుత్వం కోరినట్టు తీర్పు ఏర్పాటు జీవో 63 రద్దుపై హైకోర్టు కూడా ప్రభుత్వం అపీల్ చేసింది. అయితే సీట్ దర్యాప్తు కూడా కొనసాగించేలా కూడా ఆదేశించాలంటూ, అలాగే సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం చీఫ్ జస్టిస్ కూడా బీజేపీ హైకోర్టు ఈ రోజు విచారణ జరుగుతుంది. స్వప్న, థ్యాంక్ యూ కీర్తిప్రియా.